Hi friends, myself Atish Jain. Previous session lo manam while loop gurinchi telusukunnam detail ga. So ade vidhanga ee session lo nenu meeku do while loop gurinchi explain chestanu. So session oka agenda entante do while loop oka syntax nu chustam alage dani meeda oka chinna example ni kuda explain chestam. So idi do while loop oka syntax. డిఫరెన్స్ ఒకటే, వైల్ లూప్లో వైల్ని ముందు రాసాము, డూ వైల్ లూప్లో వైల్ అనే కీవర్డ్ని లాస్ట్లో రాస్తాము. ఇక్కడ మనకి రెండు కీవర్డ్స్ ఉన్నాయి, ఒకటి డూ ఇంకొకటి వైల్. చూడు, డూ ఇక్కడ ఇంకేం కండిషన్ చెక్ చేయడం ఉండదు, డైరెక్ట్లీ కంట్రోల్ బాడీ ఆఫ్ ద లూప్లో ఎంటర్ అయ్యి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఒకసారి స్టేట్మెంట్స్ అన్నింటిని ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. అని గుర్తుపెట్టుకోండి, డూ వైల్లో వైల్కి సెమికాలన్ ఇస్తాము, ఎందుకంటే వైల్ అనేది ఎండ్లో ఉంది కాబట్టి. అదే వైల్ లూప్లో వైల్కి సెమికాలన్ ఇవ్వం, ఎందుకంటే అది స్టార్టింగ్లో ఉంది. అండ్ సెమికాలన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, స్టేట్మెంట్ టెర్మినేషన్ అంటే అయిపోయింది అనేది రిప్రజెంట్ చేస్తుంది. అందువలన వైల్ లూప్తో వర్క్ చేసేటప్పుడు సెమికాలన్ ఇవ్వము, అండ్ డూ వైల్తో వర్క్ చేసేటప్పుడు వైల్కి చివరన సెమికాలన్ ఇస్తాము. ఇది ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో డూ execute the statements and then check for the condition. Okay, so ee do while loop oka nature oka behavior entante loop is post tested. Post adenti pre tested, identi post tested, means first ikkada statements ni execute chesi dan tarvata condition ni check cheyadam jarugutundi. So andavalla deenni manam post tested ani chestam. Alage దీన్ని మనం ఎగ్జిట్ చెక్ అని కూడా అంటాము. ఈ లూప్ని ఎగ్జిట్ చెక్ అని కూడా అంటాము. ఆ లూప్ని మనం ఎంట్రీ చెక్ అని చెప్పి అంటాము. ఓకే, నెక్స్ట్ కంట్రోల్స్ ఎంటర్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద లూప్ వితౌట్ చెక్కింగ్ ఫర్ ద కండిషన్. అంటే ఎటువంటి కండిషన్ చెక్ చేయకుండా డైరెక్ట్గా కంట్రోల్ బాడీ ఆఫ్ ద లూప్లో ఎంటర్ అయ్యి ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లూప్ టెర్మినేట్స్ ఎట్ ఎగ్జిట్ లెవెల్ ఇఫ్ ద కండిషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. అంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడే కండిషన్ చెక్ చేసి లూప్ టెర్మినేట్ అవుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ ఫర్ వన్ టైమ్ దో ఇనిషియల్లీ ద కండిషన్ ఈస్ ఫాల్స్. అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పటికీ కూడా స్టేట్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ అయి తీరుతాయి. ఇది డూ వైల్ లూప్ ఒక బిహేవియర్. ఓకే, సో మరి ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామా ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ అవుతుందని చెప్పి. లెట్ స్టార్ట్ సీ ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సీ ఫ్రీ ఐడి అండ్ డూ వైల్ ఎగ్జాంపుల్ 1.c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, సో డూ స్టార్ట్ ద బ్రాకెట్ దట్స్ అది మట్ కర్లీ బ్రేసెస్ ప్రింట్ ఆఫ్ నాకు హెలో వరల్డ్నే ప్రింట్ చేయాలి. సో హెలో వరల్డ్ సెమీకాలన్. బట్ ఇక్కడ కండిషన్ ఏం లేదు కాబట్టి ఇది కూడా ఇన్ఫినిట్ లూప్ అయిపోద్ది. సో ఏం చేస్తారంటే వైల్ సిఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్. బట్ సి అనేది లూప్ కౌంటర్ వేరియబుల్, డిక్లేర్ చేయాలి. సో ఇంటీజర్ సి, ఇన్షలైజ్ కూడా చేయాలి. సో చేయండి, కానీ రెండే సరిపో కదా, డిక్లరేషన్ ఇన్షలైజేషన్ అండ్ కండిషనే కాదు కదా, ప్రతిసారి ఈ వాల్యూని మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి అక్కడ. సో సే సి ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇనిషియల్గా సి 1కి ఇన్షలైజ్ అవుతుంది, లూప్ విల్ ఎంటర్ ఇన్ టు బాడీ ఆఫ్ ద లూప్, ఇట్ విల్ ప్రింట్ హెలో వరల్డ్, దెన్ సి విల్ బి ఇంక్రిమెంటెడ్, ఈ 2 అవుతుంది. 2 అయిన తర్వాతే కండిషన్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే కనుక అది 10 అవుతుందో అప్పుడు కూడా లూప్కి ఎంట్రీ దొరుకుతుంది. అండ్ సి ప్లస్ ప్లస్ 11 ఎప్పుడవుతుందో అప్పుడు లూప్ టెర్మినేట్ అవుతుంది. సో సింపుల్ ప్రోగ్రామ్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్. సో FIFTRINTF. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది కాబట్టి ఎర్రర్ ఇచ్చింది. ఓకే ఫైన్, వస్తాయి అప్పుడప్పుడు ఎర్రర్స్ కూడా వస్తాయి, ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయడం అనేది కష్టం. F5 చూడండి, 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకే, సో మీకు ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది చెక్ చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా ఇక్కడ పర్సంటేజ్ డి ఇచ్చి డాట్ డాట్ ఏం లేదు, సరదాగా నీట్గా ఉంటుందని చెప్పి డాట్ ఇవ్వాలని లేదు. మీరు ఒక ఐఫోన్ కూడా ఇచ్చుకోవచ్చు ఏంటంటే ప్రతిసారి సి వాల్యూని ప్రింట్ చేయండి. 10 టైమ్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్లో సీఎన్ తీసుకుంటే జనాలు ఇంకా సీ తప్ప వేరేం తీసుకోకూడదు అనుకుంటారు, అలా ఏం లేదు.
మీరు ఏదైనా వేరియబుల్ని నేను తీసుకోవచ్చు. సో ఇక్కడ ఐ అని తీసుకుంటాను చూడండి. సో ఇంకా ప్రతి చోట వేరియబుల్ని ఐకి మార్చేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదో ఒక వేరియబుల్ తీసుకోవాలి, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వేరియబుల్ని ఖచ్చితంగా ఇన్స్టలైజ్ చేయాలి, ఆ వేరియబుల్తో కండిషన్ని చెక్ చేయాలి, ఆ వేరియబుల్ని అప్డేట్ చేయాలి. ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వేరియబుల్ నేమ్ ఏదైనా పర్లేదు. ఓకే, సో ఐ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మార్చాలి కదా, సో ఐ. ఓకే, ఇప్పుడు మళ్ళీ F5 ఇచ్చి రన్ చేయండి. అవుట్పుట్ వచ్చిందా లేదా? ఈ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నాకు చెప్పిన వాటి గురించి. అదేంటంటే ఒకవేళ ఐని నేను 100కి ఇన్స్టలైజ్ చేశాను, ఐని నేను మీకు 100కి ఇన్స్టలైజ్ చేశాను, ఇప్పుడు ఒకసారి చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పి. వీడియోని 2 మినిట్స్ పాస్ చేయండి, డీప్గా ఆలోచించండి, అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. దీన్ని బట్టి మీకు రెండు లూప్స్ యొక్క డిఫరెన్సియేషన్ అనేది అర్థమైపోద్ది ఈజీగా. ఫైన్, చెక్ చేసుకున్నారా? నేను చెప్తాను చూడండి, మనకి 100 అని ప్రింట్ అయ్యి హెలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, 100 అని ప్రింట్ అయ్యి హెలో వరల్డ్ వచ్చింది. ఎందుకంటే చెప్పాను కదా, ఇనీషియల్గా ఐ వాల్యూ 100 అండ్ మనకు తెలుసు 100 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 కాదు, కండిషన్ ఫాల్స్. బట్ ఫాల్స్ అయినప్పటికీ కూడా ఈ లూపింగ్ కన్స్ట్రక్ట్ డూ వైల్ స్టేట్మెంట్స్ని అట్లీస్ట్ 1 టైం అయితే ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. మీన్స్ 100 ఇచ్చి హెలో వరల్డ్ని ప్రింట్ చేసిన తర్వాత 101 అవుతుంది, అప్పుడు కండిషన్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జిట్ చెక్ అని చెప్పాను కదా, అంటే అర్థం ఇదే. ఓకే, సో ఇప్పుడు ఈ లూప్ని నేను మీకు వైల్ లూప్ కింద మార్చి చూపిస్తాను. అండ్ ఒకసారి ఆలోచించండి అవుట్పుట్ ఏమొస్తుంది చూసి. సో ఏం రాస్తారు ఇక్కడ, వైల్ కండిషన్ ఇస్తారు ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 100. సో వైల్ లూప్ కాబట్టి ఇక్కడ కండిషన్ ఇవ్వకూడదు, ఇక్కడ కండిషన్ తీసేయండి. ఐ విల్ రిమూవ్ ద కండిషన్ హియర్. ఓకే, సో 10 టైమ్సే కదా ప్రింట్ చేయాలి. సో వై లెస్ దాన్ ఈక్వల్ టు 100 కాదు, సారీ, ఐఎమ్ ఇక్కడ 100కి ఇన్స్టలైజ్ అయ్యి ఉంది. చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ వాల్యూ ఎంత? 100 ఇనిషియల్. కండిషన్ ఏమి ఇచ్చారు? ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో ఆలోచించండి. ఈ అవుట్పుట్ ఏమొస్తుందో నేను మీకు చెప్పి అప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ ఒక అవుట్పుట్ బ్లాంక్ స్క్రీన్, ఏమీ ప్రింట్ అవ్వదు. ఎందువల్లంటే ఇక్కడ ఇనీషియల్గా కండిషన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇనీషియల్గా మీన్స్ స్టార్టింగే కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అనేది బాడీ ఆఫ్ ది లూప్లోకి ఎంటర్ అవ్వదు. అందువల్ల మనకి ఇంకా ఈ వైల్ లూప్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకుండా కంట్రోల్ డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ స్లాష్ అని వస్తుంది అండ్ ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అన్న మెసేజ్ని ప్రింట్ చేసి ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తుంది. దీన్నే మనం ఎంట్రీ చెక్ అని చెప్పేసి అంటాము. ప్రీవియస్గా చూపించింది ఏంటి? డూ వైల్ లూప్, అది ఎగ్జిట్ చెక్. ఓకే, జస్ట్ ఈసారికి మీరు ఈ టెర్మినాలజీస్ని గుర్తుపెట్టుకోండి చాలు. బట్ ఏ లూప్ ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా నేను మీకు ఫ్యూచర్ ఎగ్జాంపుల్స్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు వినాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.